Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Raptaduku Paritala family goodbye. Paritala Rajakeya Varasudu TDP Yuvaneta Paritala Sriram Niyojakavargam Marchesara. Raptadu Kakunda Maro Niyojakavargam Pai Focus Pettara. Taja Parinamalu Chustunte Alanti Sanketalu Kanipistunnayi. Monati Varaku Raptadu Niyojakavarga Badhyatalu Chusina Sriram Ippudu Route Marcharu. Purugune Unna Dharmavaram Niyojakavarga Badhyatalanu Chustunnaru. ముఖ్యంగా 2 నెలలుగా శ్రీరామ్ అక్కడే ఉంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై సంకేతాలు పంపుతున్నట్లుగా కనిపిస్తోంది. కరోనా లాక్డౌన్ ఉండడంతో నియోజకవర్గంలో శ్రీరామ్ యాక్టివ్ అయ్యారు. ధర్మవరంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదలకు కూరగాయల పంపిణీ, భోజన ఏర్పాట్లు, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు తన ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లలో కూడా గతంలో టీడీపీ యువ నాయకులు అని పోస్టర్లు ఉండేవి. ఇప్పుడు ఆ స్టైల్ మార్చి ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఫోకస్ అవుతున్నారు. గత 4 రోజులుగా ధర్మవరానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో గోనుగుంట్ల సూరి టీడీపీ బాధ్యతలు చూసేవారు. ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ధర్మవరం బాధ్యతలు చూసే నేతలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. అదే సమయంలో అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ధర్మవరం బాధ్యతల్ని పరిటాల కుటుంబానికి అప్పగించారు. ఈ విషయాన్ని తన రోడ్ షోలోనే ప్రకటించారు. చంద్రబాబు ప్రకటన తరువాత ధర్మవరం బాధ్యతల్ని పరిటాల ఫ్యామిలీనే చూస్తోంది. ఈ క్రమంలోనే శ్రీరామ్ ధర్మవరం బాధ్యతల్ని చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు రాప్తాడు బాధ్యతల సంగతి ఏంటనే చర్చ మొదలైంది. మళ్ళీ మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే పరిటాల ఫ్యామిలీకి 2 నియోజకవర్గాలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. పరిటాల శ్రీరామ్ 2019 ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పరిటాల సునీత మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.